అనుమతి లేకుండా స్టూడెంట్ల ఫోటోలు వాడద్దు, 100% జాబ్ గ్యారంటీ హామీలు ఇవ్వరాదు, కోచింగ్ సెంటర్లకు కేంద్ర మార్గదర్శకాలు, ఇన్స్టిట్యూట్లలో మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలి, తప్పుడు ప్రకటనలు ఇవ్వరాదని ఆదేశం. సుప్రీంకోర్టు ఇస్తాది కానీ ఇక్కడ ఎవడు పాటిస్తున్నాడు? విషయం ఏంటంటే వాడు నంబర్ వన్ అంటాడు. వాడు వాడోడు వీడోడు, ఇప్పుడు ఇది రెండు బ్యాచ్లు ఉన్నాయి కదా, ఈ నారాయణ బ్యాచ్ తర్వాత శ్రీ చైతన్య బ్యాచ్ ఇట్లుంటాయి కదా, వాడు నంబర్ వన్ అంటాడు. ఇడు ఈ కాలేజీలో ఫోటో వేసుకుంటాడు, ఆ కాలేజీ ఫోటో వేసుకుంటాడు, అన్ని కాలేజీ వాళ్ళు ఫోటోలు వేసుకుంటారు. ఏమంటాడు, ఇక్కడ నారాయణ వాడు వేసుకుంటాడు, ఇక్కడ శ్రీ చైతన్య వేసుకుంటాడు, ఇంకొకరు కూడా వేసుకుంటారు. వేసుకొని ఎప్పటికైనా నంబర్ వన్ ఏ చూస్తా కానీ ఆ నంబర్ వన్ వాడు ఆ ఫోటో అదే కనిపిస్తుంది. పిల్లలకి ఇష్టం లేకుండా కూడా, తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా కూడా ఆ ఫోటోలు వేసేసి కథలని వాడుకోకూడదు అని ఈ లంగ కథలు వాడడం ద్వారా ఏమవుతుందంటే, ఈ నారాయణ శ్రీ చైతన్య ఒక నిజంగా ఏంటంటే ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. మీకు ఏమైనా కమిషన్లు వస్తే, మరి ఒకవేళ కమిషన్లు వస్తలేమని అనుకుంటున్నాం మనమైతే, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, అట్లా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే ఆ కమిషన్లు తీసుకొని, ఏది శ్రీ చైతన్య నారాయణలో అందులో ఏది వాటాలు తీసుకొని, షేర్లు తీసుకొని మొత్తం మీద విద్యార్థులకు, తల్లిదండ్రులకు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిండ్రు. అయితే అదే పని మేము కూడా చేస్తాం, మాకు కూడా ఏం కాదు, ఏం కాదనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. వాళ్ళ దోపిడీ మామూలుగా లేదు, ఎందుకంటే శ్రీ చైతన్య నారాయణ వాడు చెప్తే కూడా వినడిగా, ఏ చెప్పుకోపోయి అసలు అట్లా మేము అంతేనండి, 3 లక్షల రూపాయలండి నండి, 4 లక్షల రూపాయలేనండి, వాళ్ళు అయ్యే జాగిరి ఇప్పుడు ఉన్నది, పైసలు ఎట్టి కొట్టినా వస్తాయి, లక్షల ఫీజు. తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా, పిల్లలకు మంచిగా ఏమైనా తిండి పెడతాడా అంటే, లోపలికి పోయినాక తిండి పెడతాడా అంటే ఆ తిండి కూడా చక్కగా ఉండదు, ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది వాళ్ళకు, తర్వాత తిండి తినలేక. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆడ ఏమైనా ఆట స్థలం ఏమైనా ఉంటుందా, పిల్లలకి ఏమైనా ఆడిపిస్తారా, లేకపోతే వాళ్ళకు మానసికంగా ఏమైనా ప్రశాంతంగా ఉండడానికి ఏమైనా చేస్తారా అంటే, ఏం చేయడు, వాడిని సావగొట్టుడు అని లోపల పెట్టి, వీళ్ళ తల్లిదండ్రులకు అర్థం కాక శ్రీ చైతన్య నారాయణ నారాయణ శ్రీ చైతన్య తీసుకొని అలా వాడేస్తారు, ఆ నారాయణ అలా వాడేస్తారు. పడేసిన తర్వాత ఏమవుతుంది, పోరలు వాడ నిజంగా చెప్పాలంటే ఒకటి చెప్తాను నేను. నేను జైలు ఉన్నప్పుడు నాకు అనిపించింది, అరే ఏమో మనము జైలు ఉంటే 4 రోజుల పాటు జైలు ఉన్నప్పుడు అనిపించింది, అరే మనకంటే ఇప్పుడు వాడు శ్రీ చైతన్య నారాయణ పూరని తీసుకొచ్చి ఇలా జైలు వాడేస్తే వాడు 10 ఏళ్ళు కూడా ఉంటాడు, ఆరాంశ ఉంటాడు. ఎందుకుంటాడు అంటే, ఇప్పుడు ఈ కాలేజీ, శ్రీ చైతన్య కాలేజీలో కానీ, శ్రీ చైతన్య స్కూల్లో కానీ, ఈ నారాయణ స్కూల్లో, నారాయణ ఈ కాలేజీలో కానీ, ఎక్కడ కూడా గ్రౌండ్ ఉండదు, మనకి ఆర్డర్ ఉండదు, పాట ఉండదు, మన బయటికి బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ అల్లనే తినాలి, అల్లనే వండాలి, అల్లనే ఉడిగి అన్ని పోవాలి, ఇక ఎటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో ఏమైతుంది, ఇక వాడు అల్లనే అలవాటు అయిపోతుంది. అంటే ఇక్కడ జైలు అన్న నయం ఉంటుంది, జైలు ఏముంటుంది అంటే, ఇక్కడ ఏది వ్యవసాయ క్షేత్రం ఉంటుంది, అట్ట తిరిగి రావచ్చు, వాకింగ్ చేయవచ్చు, చెట్ల నీళ్ళు పోవచ్చు, వాకింగ్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి లెక్కలు. అయితే దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మా పిల్లగాడు మంచిగా చదువుతాడు, మా పిల్లగాడిని రిజిస్ట్రేషన్ చేశామండి, చాలా చక్కగా చదువుతాడు వాడు, వాడు ఏమని బాధ ఏందో, వాని కథ ఏందో మీకు తెలియదు. ఎందుకంటే వాడు లోపల మనసులో పెట్టుకుంటాడు, మీరు అర్థం చేసుకోరు, తల్లిదండ్రులు బాగా గుర్తుపెట్టుకోరు, లోపల మనసులో పెట్టుకుంటారు, అమ్మ నన్ను తీసుకోవా ఇలా వాడేస్తారు ఈ కొడుకులు అని చెప్పేసి అనుకుంటాడు లోపల తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే తల్లిదండ్రుల మీద కూడా ప్రేమ వానికి ఎక్కువ ఉండదు తర్వాత, ఎందుకంటే చిన్నప్పటి నుంచి 5వ తరగతి నుంచో 6వ తరగతి నుంచో తీసుకోవాలి రెసిడెన్షియల్ వాడేస్తే వానికి ప్రేమ అనురాగాలు ఎక్కడ ఉంటాయండి? అది ఇక్కడ ఏది తల్లిదండ్రుల మీద, తర్వాత అఫెక్షన్ ఎట్లుంటుంది వాళ్ళకి, అసలు యాక్చువల్గా ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎట్లా కథ నైతిక విలువలు, కథా కార్యక్రమం ఎట్లా తెలుస్తుంది, ఇవన్నీ కూడా తెలియకుండా వాడు మొత్తం ఏంటంటే ఏం చేస్తారంటే, మీ నాన్న పేరు ఏంటిదా, ఏ పెంటయ్య, బి మల్లయ్య, ది సి ఎల్ఐ అనగానే ఇగో సి అంటాడు వాడు, అంతేగాని మీ నాయన పేరు ఇటువంటి పరిస్థితి. పిల్లలండి నార్మల్గా, ఇప్పుడు మా బ్రదర్ వల్ల కొడుకున్నాడు, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు, అదే శ్రీ చైతన్య వాడినట్టు వేసిండు ఇంటర్మీడియట్, వాడు 4 రోజులు వేయండి వానికి చిరాకు వచ్చేసింది, ఈ కాలేజ్ వద్దు చదవకుండా మంచిది అని ఇంటికి వచ్చేసిండు. ఇంటికి వచ్చి నార్మల్ చిన్న కాలేజ్ లో జాయిన్ అయ్యాడు, ఇంటి దగ్గర వీరంగూడ్ లో. వాడికి నీట్ లో 400 పైచిలకు ర్యాంక్ వచ్చింది. ఎక్కడ ప్రతిభున్నోడు ఎక్కడైనా కొట్టగలుగుతాడు, కూర్చొని చదివిండు, ఎడిగి ప్రతిభున్నోడు ఎట్లైనా కొట్టగలుగుతాడు. ఇక ఒకవేళ ప్రతిభున్నోనికి మళ్ళీ వీళ్ళు సాన పెడతారు, మళ్ళీ సాన పెట్టి స్పెషల్ పెడతారా, ఇదే వస్తే ఇక చూడుగా నార్మల్ నెంబర్ వన్. ఈ లంగ కథలన్నీ బంజేరి ఇవన్నీ కూడా, ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో, ప్రభుత్వంలో ఉన్నటువంటి మీకు కమిషన్లు వస్తాయని చెప్పేసి కథలు చేసిన అనుకో, ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు బాధపడతా ఉంటే వాళ్ళ ఉసురు పోసుకొని మీరు పైసలు సంపాదించుకుంటా అంటే ఇది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో. వీడు మొత్తం వాడు నెంబర్ వన్ లేని, ఈయన కథ లేని, లెక్కలేదు. కోర్టు కూడా మంచిగా చెప్పింది. యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.